పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సిఐటియు కార్మికుల ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మె విజయవంతంగా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మె బంద్ గురువారం తాండూరు నియోజకవర్గంగా విజయవంతంగా కొనసాగింది. సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ లో కార్మికులు, సిఐటియు నాయకులు పాల్గొని ఎంపీడీఓ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులకు అనేక సంవత్సరాలుగా వివిధ పంచాయతీలలో పనిచేస్తున్న కనీస వేతనం గాని ఉద్యోగ భద్రత గాని లేదని అన్నారు. రాత్రి పగలనక వెట్టి చాకిరీ చేస్తూ కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికులకు కనీస వేతనం, ఉద్యోగ భద్రతను కల్పించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న జీతాలను ఇవ్వాలని, అదేవిధంగా దహన ఖర్చులకు 10,000 నుంచి 30,000 రూపాయల వరకు పెంచాలని, ప్రమాదవశాత్తు కార్మికులు మరణిస్తే 10,00,000 రూపాయల వరకు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు మండల కార్యదర్శి నరసింహులు, కృష్ణప్ప, పెద్దపల్లి మండల అధ్యక్షులు అంబరప్ప మల్లేశం, యాలల మండలం అధ్యక్షులు అరీఫ్, షబ్బీర్ నాయకులు, షమ్మప్ప లక్ష్మీ వీరేశం, కార్మికులు తదితరులున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ సిఐటి ఆధ్వర్యంలో సఫాయి కార్మికులందరూ గ్రామాలలో వర్షకాల సీజన్లో పరిశుభ్రత కోసం తెలంగాణ ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం 7 నెలలు గడుస్తుంది, గ్రామ పంచాయతీ సిబ్బందిని అందరినీ గిట్ట పర్మనెంట్ చేయాలని చెప్పి గతంలో అనేక సమ్మెలు చేయడం జరిగింది. ఆ సమ్మెల సందర్భంగా ఇదే ప్రభుత్వం, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా తెలియజేస్తూ, మన ప్రభుత్వం వస్తే గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 18,000 రూపాయలు ఇస్తామని చెప్పి, ఉద్యోగ భద్రత కల్పిస్తామని, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పిస్తామని చెప్పి, అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులకు ఆటంకంగా ఉన్నటువంటి 51 జీవోని వెంటనే సవరణ చేస్తామని చెప్పి, అదేవిధంగా పాత పద్ధతిగా ఎవరి కేటగిరీ వైజ్గా వాటర్మెన్ పని, అదేవిధంగా సీపర్ పని ఎవరి పని వారికి అప్పగిస్తామని చెప్పి, ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి రాకన్నా ముందు టెంట్ల దగ్గరికి వచ్చి గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మెల దగ్గరికి వచ్చి ఇచ్చినటువంటి హామీ కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంది. కాబట్టి ఈరోజు సఫాయి కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగానే ఏదైతే బంధు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాల కార్మికులు, పెద్దెములు, యాలాలు, బస్రాబాద్, తాండూరులో ఏదైతే గ్రామాలలో పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులందరికీ కనీస వేతనాలు అమలు చేయకుండా వెట్టి చాకరి చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. వారికి ప్రమాదకరమైనటువంటి పనులు, ఏదైతే సెక్రటరీల వేధింపులతోని ఏదైతే అనుభవం లేని పనులు చేయడం వల్ల అనేక మంది కార్మికులు ప్రమాదాలకు గురై చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. వారి కుటుంబాల గిట ఎలాంటి నష్టపరిహారం కానీ, ఎలాంటి ప్రమాద బీమా సౌకర్యం కానీ ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పించలేకపోతుంది. అదేవిధంగా పంచాయతీ కార్మికులకు 2,000, 3,000, 4,000, 5,000 ఒక్క జీతంలో ఇద్దరు కార్మికులను పంచేటటువంటి ఏదైతే పంచుకోవాలని చెప్పి ఏదైతే ప్రభుత్వ అధికారులు చెప్పడం చిగ్గుచేటైనటువంటి విషయము. ఎందుకోసం అంటే, ఈరోజు ఒక ఆఫీసర్ ఉంటాడు, మళ్ళీ ఒక ఆఫీసర్ ఇంకో ఆఫీసర్కి జీతం పంచిస్తాడా అని అడుగుతున్నాం. మళ్ళీ పంచాయతీ కార్మికులు అమాయకులు, చదువుకోలేని వాళ్ళు కాబట్టి వారితో వెట్టి చాకరి చేయించుకుంటూ తీవ్రమైనటువంటి పని భారాన్ని మోపుతున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ మోర్లు తీయాలన్నా, వాటర్ ఇడవాలన్నా, ఎలక్ట్రీషియన్ చేయాలన్నా ఈరోజు మల్టీపర్పస్ పేరుతోని కార్మికుల పైన అక్కడ ఉన్నటువంటి సెక్రటరీలు వేధింపులు చేయడం చాలా దుర్మార్గమైనటువంటి పని ఉన్నది. అందుకనే దాన్ని ఏదైతే ఈ ప్రభుత్వం అరికట్టాలని చెప్తున్నాం, మళ్ళీ కనీస వేతనం అమలు చేయాలని చెప్తున్నాం, మళ్ళీ ఏదైతే గ్రామ పంచాయతీ జనాభా ప్రతిపాదికంగా 500 షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.